हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल एला उन्नारू बागुन्नारा ई रोज नेनु मीकु आलू परोटा एला प्रिपेर चेयालो चूपिस्तानु। ई आलू परोटा चाला चाला टेस्टीगा उंटुंदंडी। इप्पुडु एला प्रिपेर चेयालो चूद्दाम। कोंचेम साल्ट वेसुकोवाली टेस्ट की तग्गट्टु। साल्ट वेसाक इला कलिपेसुकोवाली। ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి। 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాము। ఇప్పుడు ఈ పిండిని కలిపేసుకోవాలి ఇలా। ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఇలా। ఈ గోధుమ పిండిని ఇలా కలిపేసుకున్నాము। ఈ గోధుమ పిండి మరీ గట్టిగా కాదు మరీ సాఫ్ట్ గా కాదు మీడియం లో కలుపుకోవాలి ఇలా। ఇప్పుడు ఇది ఒక 15 నిమిషస్ సైడ్ కి పెట్టేసుకొని తర్వాత ఆలూ పరోటా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ ఆలూ పరోటా కోసం రెండు బంగాల్ దుంపల్ని తీసుకున్నాము। రెండు బంగాల్ దుంపల్ని తీసుకొని ఉడికించుకున్నాము। ఉడికించుకొని ఇలా పైన పొట్టుని తీసేసాము। ఇప్పుడు ఈ బంగాల్ దుంపని స్మాష్ చేసుకోవాలి మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకోవాలి। ఉడికించుకున్న బంగాల్ దుంపల్ని ఇలా మెత్తగా మెదిపేసాము। ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి। ఆనియన్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఇలా వేసేటప్పుడు ఇలా నలుపుకొని వేయాలి। ఎందుకంటే ఆనియన్స్ బాగా లావుగా ఉంటాయి కదా కొంచెం నలుపుకొని వేసుకుంటే పరోటా చేసుకునేటప్పుడు బాగుంటుంది బయటికి రాకుండా స్టఫ్। ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాము ఇలా సన్నగా కట్ చేసుకొని। స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాము। ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాము। పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవటం బెటర్। ఇప్పుడు కొంచెం salt వేస్తున్నాము। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాము। ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి బంగాల్ దుంప మిశ్రమానికి పట్టేలా కలుపుకోవాలి। ఈ బంగాళదుంప మిశ్రమంలో మొత్తం ఈ మసాలాస్ అన్ని కలిసేలా కలిపేసుకున్నాము। ఇప్పుడు పరాటా ప్రిపేర్ చేసుకుందాము। పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఒక 15-20 నిమిషస్ అయిపోయింది। మళ్ళీ ఒకసారి ఈ పిండిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము। పిండిని ఇలా తీసుకున్నాము। పరోటా అంటే కొంచెం పెద్ద సైజ్ లోనే తీసుకోవాలి పిండిని ఇలా। ఇప్పుడు ఫస్ట్ ఇలా చేతితో ఇలా అనుకోవాలి పిండిని ఇలా చేతితో అనుకున్న తర్వాత ఇప్పుడు బంగాల్ దుంప స్టఫ్ ని ఇందులో పెట్టేసేయాలి ఇలా। ఇలా కొంచెం తీసుకొని ఇలా పెట్టేసి ఇప్పుడు బంగాల్ దుంపని ఇలా లోపలికి పెట్టేసి పిండిని ఇలా పైకి అనేయాలి ఇలా। ఇలా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత సైడ్స్ ఇలా క్లోజ్ చేసుకోవాలి। ఇలా ఇలా పిండిని మొత్తం ఇలా క్లోజ్ చేయాలి। స్టఫ్ ని ఇలా లోపల పెట్టేసాము ఈ పిండి లోపల। ఇప్పుడు ఈ పరాటాని చపాతీ లాగా చేసుకుందాము। ఇలా చేసుకుంటే స్టఫ్ కూడా బయటికి రాదు। ఈ పరాటా పైన కొంచెం గోధుమ పిండి పెట్టేసి ఇలా చేసుకోవాలి।
లోగా చేసుకోవాలి చపాతీలాగా. పరాటాని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది మరీ చపాతీలాగా పల్చగా చేసుకోకూడదు. పరాటా అంటే కొంచెం మందంగానే ఉంటుంది. ఇలా ఇలా చూడండి, స్టఫ్ కూడా బయటికి రాలేదు. ఇలా చేసుకుంటే ఇప్పుడు ఈ పరోటాని కాల్చుకుందాము. స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసాము, పరోటాని కాల్చుకుందాము. ప్యాన్ హీట్ అయిపోయింది, ఇప్పుడు పరోటాని దీనిపైన పెట్టేద్దాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పరోటా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని కాల్చుకున్నా బాగుంటుంది, అది ఆప్షనల్. ఇలా టూ సైడ్స్ కాల్చుకోవాలి, ఆయిల్ వేసుకొని ఇలా కాల్చుకోవాలి పరోటాని. ఇలా టూ సైడ్స్ కాల్చుకోవాలి పరోటా. ఇలా కాల్చేసుకున్నాము టూ సైడ్స్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇదే విధంగా పిండిని మొత్తం ఇలా పరోటాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ పిండిని తీసుకొని మళ్ళీ ఇలా చేత్తో అనుకోవాలి. ఇలా కొంచెం చేత్తో ఇలా ఆనేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఆలు స్టఫ్ని పెడదాము. ఇలా ఇలా ఆలు స్టఫ్ పెట్టేశాక ఇలా అనుకొని చూడండి, చుట్టూ ఉన్న పిండిని ఇలా పైకి అనాలి. ఈ స్టఫ్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. ఇలా పిండిని క్లోజ్ చేసుకోవాలి ఈ స్టఫ్ని పెట్టేశాక ఇలా అనుకొని. ఇప్పుడు ఇలా చేసుకొని మళ్ళీ పరోటాని ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలాగా. ఈ పరోటా చేసుకునేటప్పుడు నిదానంగా చేసుకోవాలి, ఇలా స్టఫ్ బయటికి రాకుండా. పరోటా అంటే లావుగానే ఉంటుంది, కొంచెం చపాతీలాగా పంచగా ఉండదు. పరోటాని ఇలా ప్రిపేర్ చేసాము, ఇప్పుడు కాల్చేసుకుందాము. ఇంతకుముందు చేసుకున్నలాగానే ఇప్పుడు మళ్ళీ ఈ పరోటాని కాల్చేసుకుందాము. ఇలా ప్యాన్ పైన పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇలా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలగానే ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి. చూడండి, పరోటా స్టఫ్ కూడా అసలు బయటికి రాలేదు. టూ సైడ్స్ కాల్చుకోవాలి ఇదే విధంగా. పరోటా రెడీ అయిపోయింది, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరోటా రెడీ అయిపోయిందండి. ఈ ఆలు పరోటా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆలు పరోటా పెరుగు చట్నీతో కానీ, ఆవకాయతో కానీ, పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆలు పరోటాని. ఈ ఆలు పరోటా వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ కోసం మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.